థ్యాంక్స్ అంజలి ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా హ్యాపీగానే వచ్చాను. అలా అక్కడ కూర్చున్నప్పుడల్లా చాలా వింతగా వియర్డ్ గా గొప్పగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్ గా ఎన్నో వందల వేల సినిమాలు ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది, అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ అండ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ సోలో బాయ్ ఫిల్మ్, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ బిహైండ్ ద సీన్, పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సతీష్ గారు, సదర్ హిల్స్ 100 సార్లు కామ్ వస్తే 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళు అనమాట. చాలా 100 సార్లు షూటింగ్ లో కామ్ వచ్చేది, 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈ రోజు శనివారం, ఓకే, దేవుడు పేరు చెప్తున్నారు. లేదు లేదు, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ హెట్ వర్క్డ్ విత్ అండ్ వీళ్ళందరూ కూడా పేరు పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగా, రేపు పొద్దున నానమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బి హియర్. థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ అండ్ పీపుల్ హూ రియల్లీ కేర్ ఫర్ మీ, సపోర్ట్ అండ్ యునో లవ్ మీ. అండ్ నవీన్ గారు డైరెక్టర్, ఆయనకి ఇది ఫస్ట్ సినిమా, ఆయన్ని కూడా బాగా విజిటింగ్ చేశాను నేను. అతి మర్యాదగా ఉండడం కూడా తప్పేనా అనుకోవచ్చు, ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదన్నా పొరపాటు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మనందరికీ ఇలాంటివన్నీ మామూలే, మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించే అడిగాను, సూర్య రాలేదని చెప్పారు, త్రిలోక్ ఎక్కడ అని. దిస్ ఐ, నేను చాలా మందితో వర్క్ చేసే ఉంటాం, ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పాను, బట్ ఐ మైట్ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కరికి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం నేను సార్, ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. అండ్ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది, యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికీ చాలా ఆర్టిస్ట్ అనేసరికి చాలా కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ పెద్ద కథ, చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్, చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ఇది ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అనమాట. బట్ ఉయ్యాల జంపాల తర్వాత ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అయ్యాక 100 కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ది సినిమా ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసిండవు, బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో. నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫార ప్రతి ఒక్కరికి వస్తాయి టైమింగ్స్లో ఇంకోటి. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే యూ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసర్ చెప్పేశారు, ప్రతి డైలాగు ప్రేమతో సహా. నేను అన్నాను, సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారా? డైరెక్టర్ ఉన్నారండి. అచ్చా, చెప్పండి, డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ ఫీల్, ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆవిడ అమ్మాయి పిల్లలు అలా ఏం లేదు, ఇలా అని నేను ఇప్పుడు ఏం చెప్పడమో ఇంకోటో ఏం చెయ్యను, బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ గోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో గోల్డ్ అంతమంది కొడుకుని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, కూతుర్లు చాలా ఇచ్చింది, అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది, అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రా ఆర్డినరీ హిట్ చేసేయండి లేదంటే
సూపర్ హిట్ అయిపోతుంది, గౌతమ్ హ్యాస్ ద క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ సినిమా చెయ్యాలి. ఆ తపన యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో, హీ హ్యాస్ వన్ వన్ ఏమంటారు 1000 సార్లు ఆ అబ్బాయి గారి గురించి ఆలోచించడం చూశాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటి అబ్బాయి చెప్తారు, నేను యాక్టర్నే కదా, ఆర్టిస్ట్నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాస్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సినిమోస్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిజ్ వాట్ ఎవర్ దట్. సో గౌతమ్ యాజ్ అ డాక్టర్, నేను తర్వాత బిగ్ బాస్ కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, పాటికి అయిపోయేది సినిమా. బట్ ఐ నో గౌతమ్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ గో సమ్వేర్ వెరీ వెరీ సూన్ విత్ హిజ్ పర్ఫెక్షన్, విత్ హిజ్ కమిట్మెంట్, విత్ హిజ్ లవ్ టువర్డ్స్ సినిమా. ఇట్స్ నాట్ లవ్ టువర్డ్స్ యువర్ ఎ హీరో ఆర్ యువర్ ఎ హీరోయిన్ ఆర్ యువర్ ఎన్ యాక్టర్, దిస్ షుడ్ బి లవ్ టువర్డ్స్ ద ఫిల్మ్. దట్ ఈస్ వాట్ గివింగ్ బ్యాక్ మన ఇండస్ట్రీకి మనం. సో మీరు కూడా అంతే కమిట్మెంట్ తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాది కూడా ఒక సినిమా ఏంటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, డూ మోర్ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.